हेलो फ्रेंड्स नमस्ते ना पेर रविशंकर चूडबे टापिक बॉयलर इंटरव्यू क्वेश्चन चूडबोतुन्नारु अयिते नेनु ऑलरेडी मरोसारी इंटरव्यू वेल्लानु अलागे बॉयलर क्वेश्चन अडिगारु अलागे मा फ्रेंड ओकरु बॉयलर ऑपरेटर गा पनिचेस्तुन्नारु आयन इच्चिन इनपुट्स पेट्टि मीकु क्वेश्चन्स नेनु चेप्तुन्नानु आयन अडिगिन क्वेश्चन्स अलागे आयन एंटंटे कोंतमंदि इंटरव्यू चेसिनप्पुडु వాళ్ళు ఎలా క్వశ్చన్స్ అడుగుతారనేది బేస్ చేసుకుని క్వశ్చన్స్ మీకు చెప్తున్నాను. ఓకే, అంతకుముందు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి. ఓకే, టాపిక్లో వచ్చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఐబీఆర్ స్టీమ్ బాయిలర్? ఐబీఆర్ స్టీమ్ బాయిలర్ అంటే ఏంటో అని అడుగుతున్నారు. ఐబీఆర్ అంటే ఏంటి? ఇండియన్ బాయిలర్ రెగ్యులేషన్స్. స్టీమ్ బాయిలర్ అనేది ఏంటంటే స్టీమ్ జనరేట్ చేసేది. ఓకే, ఈ ఐబీఆర్ అనేది ఏంటంటే ఎప్పుడైతే మన బాయిలర్ కెపాసిటీ మోర్ దాన్ 22.75 లీటర్స్ కంటే ఎక్కువ అవుతుంది, కెపాసిటీ ఇంక్రీస్ అవుతుంది, అలాగే ప్రెషర్స్ ఉంటాయి, షట్ ఆఫ్ ప్రెషర్స్ ఉన్నాయి అన్నప్పుడు బాయిలర్స్ ఐబీఆర్ రెగ్యులేషన్స్ కింద వచ్చేస్తాయి. ఓకే, నార్మల్గా స్టీమ్ ఇచ్చినప్పుడు అంటే హీట్ ఉన్నప్పుడు స్టీమ్ ఉన్నట్టు, షట్ ఆఫ్ చేసినప్పుడు స్టీమ్ అంటే స్టీమ్ ప్రెషర్ లేనప్పుడు లేకుండా ఉంటే అవన్నీ ఐబీఆర్స్ కింద రావు. ఐబీఆర్ అనేప్పటికీ మోర్ దాన్ కెపాసిటీ 22.75 లీటర్స్ అండ్ హై ప్రెషర్స్, హై టెంపరేచర్స్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఐబీఆర్ బాయిలర్స్ కిందే వస్తాయి అన్నమాట. ఓకే, వాట్ ఆర్ ద పారామీటర్స్ రిక్వైర్డ్ టు ఎలిమినేట్ ద బాయిలర్ ఎఫిషియన్సీ, సారీ ఎస్టిమేట్ ద బాయిలర్ ఎఫిషియన్సీ బై డైరెక్ట్ మెథడ్? బాయిలర్ ఎఫిషియన్సీని ఎస్టిమేట్ చేయడానికి ఏమేమి మెథడ్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ఓకే, పారామీటర్స్ ఏం కావాలి అని అడుగుతున్నారు. స్టీమ్ ఫ్లో రేట్, అలాగే జీసీవీ ఆఫ్ ఫ్యూల్ అంటే గ్రాస్ కెలరిఫిక్ వాల్యూ ఆఫ్ ఫ్యూల్, అలాగే స్టీమ్ కండిషన్స్ మీన్స్ ప్రెషర్ అండ్ టెంపరేచర్, అలాగే ఫ్యూల్ ఫ్లో రేట్, ఇంకోటి ఫీడ్ వాటర్ టెంపరేచర్. ఇలాంటి ఒక 5 పారామీటర్స్ ముఖ్యంగా కావాలి. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది అనమాట, ఆ ఫార్ములా యూస్ చేసుకొని ఈ బాయిలర్ ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, మూడో క్వశ్చన్ ఏంటంటే వై బాయిలర్ బ్లోడౌన్ ఈస్ రిక్వైర్డ్? బాయిలర్ బ్లోడౌన్ ఎందుకని అడుగుతున్నారు. బాయిలర్ బ్లోడౌన్ చాలా చాలా ముఖ్యమైన ఒక విషయం, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఉంటాయి కదా, యాసిడ్ టీడీఎస్ వాల్యూస్ అంటారు, డిజాల్వ్ సాలిడ్స్ సాల్ట్స్ ఇవన్నీ ఏంటంటే కాన్సన్ట్రేషన్ హీట్ అయినప్పుడు ఎక్కువ అవుతుంటాయి. అప్పుడు ఎక్కువైనప్పుడు బాయిలర్లు ఏమవుతుందంటే కింద స్కేలింగ్ ఫార్మేషను, అలాగే రస్ట్ అవడానికి, అలాగే హీట్ ట్రాన్స్ఫర్ని తగ్గిస్తుంది. ఇవన్నిటికి కారణమైన ఈ సాలిడ్స్ని తీసేయడానికోసమని అప్పుడప్పుడు బ్లోడౌన్ చేసి కింద ఏమవుతాయి అంటే ఫీడ్ వాటర్ ట్యాంక్లో డ్రమ్ కింద స్టాగ్నేట్ అవుతాయి, అవన్నీ బయటికి తీసేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, నాలుగో క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డిఏరియేటర్? డిఏరియేటర్ ఎందుకని? డిఏరియేటర్ ఎందుకంటే ఆక్సిజన్ను అలాగే సమ్ అదర్ గ్యాస్ లైక్ CO2 ఇవన్నీ ఏంటంటే వాటర్ నుంచి, ఫీడ్ వాటర్ నుంచి రిమూవ్ చేసి మనం లోపల పంపిస్తారు. ఎందుకంటే ఆక్సిజన్ ఉంటే లోపల ఆక్సిడేషన్ అనే ఒక ఇది ఉంటుంది, అందుకని ఆక్సిజన్ ఎంతకంత రిమూవ్ చేస్తే లోపల బాయిలర్లో వాటర్ కూడా అంత క్వాలిటీ అండ్ ఎఫిషియన్సీ అనే స్టీమ్ మనకి దొరుకుతుంది. డిఏరియేటర్ బిఫోర్ బాయిలర్ ఉంటుంది, అది కూడా ఫీడ్ వాటర్ని స్టీమ్ ఇచ్చి లోపల హీట్ చేసి మోర్ దాన్ 110 డిగ్రీలు హీట్ ఇచ్చి దాన్ని ఏం చేస్తారంటే ఆక్సిజన్ అండ్ CO2ని రిమూవ్ చేయడానికి అనమాట. ఆ వాల్యూ కూడా చూసారంటే 0.005 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్కి ఆక్సిజన్ని రిమూవ్ చేస్తారు. ఓకే, అలాగే ఐదో క్వశ్చన్ చూసారంటే వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ సల్ఫర్ ఇన్ కోల్? కోల్లో సల్ఫర్ ఉంది సరే, ఈ సల్ఫర్ ఉంటే ఏం ఎఫెక్ట్ అయితే బాయిలర్? వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ సల్ఫర్ ఇన్ కోల్ వెన్ యూస్డ్ ఇన్ బాయిలర్? ఎక్కువ సల్ఫర్ ఉందనుకోండి ఆక్సిడేషన్ అని చెప్పి ఒక ఇది జరుగుతుంది. ఆక్సిడేషన్ అంటే ఏం లేదు, మన సపోజ్ ఒక మెటల్ని మీరు నీళ్ళు దడిపి ఎండలో వేస్తే కరోషన్ అవుతుంది చూసారా, అది ఆక్సిడేషన్. ఈ సల్ఫర్ ఉందంటే లోపల యాసిడ్ డ్యూ పాయింట్ కింద మారి లోపల ఉన్న ట్యూబ్స్ అన్నింటిని కరోడ్ చేసేస్తుంది. కరోడ్ చేసిందంటే పంచర్ అయిపోతాయి ట్యూబ్స్, అందుకోసమనే ఈ కోల్లో సల్ఫర్ కంటెంట్ని మాక్సిమం లేకుండా చూసుకుంటారు. దాని పర్సంటేజ్ ఉంటుంది సమ్ ఎక్సెప్టబుల్ లెవెల్, దానికంటే ఎక్కువైందంటే ఆ కోల్ని యూజ్ చేయకూడదు. అది ముఖ్యమైన ఒక విషయం అనమాట సల్ఫర్. ఓకే, అలాగే వాట్ ఈస్ ద బాయిలర్ ఫంక్షన్? దిస్ ఇస్ ద మెయిన్ క్వశ్చన్ ఒకటి. వాట్ ఈస్ ద బాయిలర్ ఫంక్షన్? బాయిలర్ ఎందుకు? బాయిలర్ అనేది స్టీమ్ని జనరేట్ చేయడానికి వాటర్ నుంచి. ఈ స్టీమ్ని జనరేట్ చేసే ఈ స్టీమ్ కూడా చూసారు, డ్రై స్టీమ్, వెట్ స్టీమ్, సూపర్ హీటెడ్ స్టీమ్ అని చెప్పి డిఫరెంట్ అయిన పేర్లలో చెప్తారు. బట్ బాయిలర్ ఈజ్ టు జనరేట్ స్టీమ్, దట్ స్టీమ్ ఈజ్ యూస్ ఫర్ సమ్ ఎనర్జీ, స్టీమ్ ఇస్ ఎనర్జీ దట్ యూస్డ్ ఫర్ సమ్ ప్రాసెస్. అంటే ఈ స్టీమ్ యూజ్ చేసుకొని చాలా ప్రాసెస్ చేస్తారు, అంటే VAM అంటారు కదా, వేపర్ అబ్జార్ప్షన్ మిషన్స్, వ్యామ్ మీద నడుస్తుంది అలా స్టీమ్ మీద నడుస్తుంది. అలాగే ప్రాసెస్లో హీట్ చేయడానికి, ప్రాసెస్ ఫుడ్ని హీట్ చేయడానికి పెద్దదానికి స్టీమ్ యూస్ చేస్తారు. ఇలా ఎందుకంటే స్టీమ్ అనేది ఏంటంటే మనం డైరెక్ట్గా ఏదైనా కాంటాక్ట్ అయినా కూడా, ఫుడ్ కాంటాక్ట్ అయినా కూడా అవి కంటామినేషన్ అవ్వు, అందుకోసం అనే ఇవి వాడతారనమాట. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ 6 బాయిలర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఏంటంటే వాట్ ఈస్ ఐబీఆర్ స్టీమ్ బాయిలర్? వాట్ ఆర్ ద పారామీటర్స్ రిక్వైర్డ్ టు ఎస్టిమేట్ ద బాయిలర్ ఎఫిషియన్సీ బై డైరెక్ట్ మెథడ్? అలాగే వై బాయిలర్ బ్లోడౌన్ ఈస్ రిక్వైర్డ్? అలాగే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డిఏరియేటర్?
like what are the effects of sulfur in coal when used in boiler, what is the boiler function. Okay na, I think ee questions meeku chaala useful ga untayi anukunta. Useful ga unte like share cheyandi, ala comment box lo comment cheyandi, alage na channel subscribe cheyatu marchipokandi. Bye.